మెదక్ జిల్లా రామాయంపేటలోని 1421 సర్వే నంబర్లో గత 50 ఏళ్లుగా 47 మంది రైతులు సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య అటవీ శాఖ అధికారులు ఈ భూమి అటవీ భూమి అని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. తమకు పాస్ పుస్తకాలు ఇచ్చారని, సర్టిఫికెట్స్ ఇచ్చారని, తమ తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూమిని ఇప్పుడు తీసుకోవటం విడ్డూరంగా ఉంది అని, ఈ భూములే తమకు జీవనాధారమని, తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓకు మెమరాండం సమర్పించారు. రైతుల భూముల విషయాన్ని పై అధికారులకు తెలుపుతానని ఎంఆర్ఓ చెప్పారు. ఒక నిమిషం తీసుకుంటాం, ఒక నిమిషం ఏదైనా కదా. తమ్ముడు జయశ్రీరా, సర్వే నంబర్లో గత 50 నుంచి 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం, సాగు చేసుకుంటున్న రైతులం మేము. ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేసిన తర్వాత ఈ మధ్య అటవీ శాఖ అధికారులు 1420 సర్వే నెంబర్లో గల సాగు భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య ఆ విషయమే మేము ఎంఆర్ఓ సార్ గారిని గతంలో కలవడం జరిగింది. 60 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమిని ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని అనడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క జీవనాధారం మా యొక్క వ్యవసాయ భూమి. గతంలో మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఈ విషయాన్ని. అక్కడ ఉన్న 1421 సర్వే నెంబర్లో 763 ఎకరాల్లో గల భూమిలో 407 ఎకరాలు మాత్రమే ఫారెస్ట్ భూమి ఉంది. ఉన్నాం మేము. మా తాత కొట్టిండు, మా తాత కొట్టిన తర్వాత మా నాయన చేసిండు, మా నాయన చేసిన తర్వాత ఇగో మేము చేస్తున్నాం. నేను ఉట్టనే ఉట్టలేదు, అది కొట్టింది మా తాత. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు గుంజుకున్నారు, ఎంఆర్ఓ సబ్ కూడా మాకు మేము రిపోర్ట్ ఎట్లొస్తే గవర్నమెంట్ నుంచి ఆ విధంగానే మేము ఇచ్చేస్తున్నామని ఆయన ఒప్పుకున్నాడు. ఒకసారేమో ఇంకొక పక్కకు చూపిస్తామని అన్నాడు ఎంఆర్ఓ గారు. ఇప్పుడేమో మాకు ఏం తెలియదు, మాకు రిపోర్ట్ ఎట్లొస్తే ఆ విధంగానే ఇస్తామని అంటున్నారు సార్. ఇప్పుడు మేము గ్యాస్ను పోసుకొని అంటి పెట్టుకోవాలని ఉన్నది, మాకు సావాలని మా భూములు పోయినాయి. ఆఖరికి ఒక ఎకరాలలో ఇమన్నాం సార్కు, అది మాకు మా జీవనాధారమే దాని మీద ఉన్నది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి